బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు టీడీపీ కార్యాలయంలో టీడీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించడమే లక్ష్యంగా భేటీలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులకు నిరసన తెలపడంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. లక్ష్మీవర్మ, కొద్దిసేపటి క్రితం గుంటూరు టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి నాయకులతో పాటు ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా కూడా ఎందుకంటే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. మరోపక్క టీడీపీ నాయకులపై దాడులు జరుగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీలో ఏ విధంగా అనుసరించాలి, అసెంబ్లీలో లేవనెత్తాల్సినటువంటి అంశాలు ఏవి ఉన్నాయి అనే అంశంపై కూడా ఈ రోజు ప్రత్యేకంగా కూడా ఈ సమావేశంలో ప్రధాన అంశంగా తెలిసింది. అదేవిధంగా టీడీపీ నాయకులపై జరుగుతున్నటువంటి దాడులు, ఇప్పటికే టీడీపీ నాయకులు చనిపోయిన వారిని కూడా చంద్రబాబు నాయుడు పరామర్శించినటువంటి పరిస్థితి మనం ప్రదర్శిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఆ దాడులపై కూడా అసెంబ్లీలో ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేయాలనేది వాళ్ళ ప్రధాన అంశంగా తెలుస్తుంది. ఈ రెండు అంశాలతో కూడా ముందుకు పోయే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి బాలకృష్ణ కూడా హాజరయ్యారు. దానికి ప్రధాన ఆకర్షణ ఇచ్చారు. ముఖ్యంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా హాజరయ్యారు. మొత్తం సమావేశం కొనసాగుతా ఉంది. ఒక మరికొద్ది గంటల్లోనే ఈ యొక్క సమావేశం ముగిసే అవకాశం కనపడుతుంది. సమావేశానికి సంబంధించి మరి మనం అనుకున్న విధంగా ఎటువంటి అంశాలని వాళ్ళు తెరపై తీసుకొస్తారు, ఏ విధంగా వ్యవహరిస్తారు అనే అంశంపై ఈ సమావేశానికి ముఖ్య కారణాలు ఏంటనేవి కూడా బ్రీఫ్ గా వివరించే అవకాశం అయితే కనబడుతా ఉంది. ప్రస్తుతం ఈ టీడీఎల్పీ సమావేశం గుంటూరు రాష్ట్ర కార్యాలయంలో కొనసాగుతా ఉంది. లక్ష్మీవర్మ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.